దిస్ ఈజ్ రవి విడే కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది లాస్ట్ వీక్లో అనుకోకుండా ఒక టూ డేస్ వేరే పనుల మీద టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది దానివల్ల నా రెగ్యులర్ డెడ్లైన్స్ కొంచెం అటు ఇటు అయ్యి కొంచెం వీడియోస్ చేయడానికి టైం దొరకలేదు నాకు ఎనీవే ఈ రోజు నుంచి కొంచెం రెగ్యులర్గానే వస్తాయి వీడియోస్ అండ్ నేను ఏదైతే ప్లా నేను ప్రామిస్ చేసానో ఆటోఇమ్యూన్కి సంబంధించిన రెసిపీస్ వీడియోస్ అని అది మోస్ట్లీ ఈ వీకెండ్ నుంచి స్టార్ట్ చేస్తాను వేరే పనుల వల్ల అవి షూట్ చేయడానికి అవ్వలేదు సో ఈ వీకెండ్ నుంచి ఆ రెసిపీ వీడియోస్ కూడా వస్తుంటాయి ఎనీవే లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేసాను ఒక ఆయనకి సంబంధించిన ఇష్యూని అడ్రస్ చేస్తూ బ్యాడ్ బ్యాక్ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా గురించి సో ఆ వీడియోకి ఇది ఎక్స్టెన్షన్ ఆ వీడియోలో జస్ట్ ఒక వీక్ యాప్ అది ఏంటంటే క్వశ్చన్ ఇది మీరు కావాలంటే నా పాత వీడియో చూడండి మీకు కొంచెం దానికి దీనికి కనెక్షన్ ఉంటుంది సో బేసికల్ ఏంటంటే ఇది ఆయన క్వశ్చన్ ఆయన బేసికల్లీ ఫిఫ్టీ టు ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ ఆయనకి డస్ట్ ఎలర్జీ వస్తుంది రెగ్యులర్గా సో ఏంటి దానికి రీజన్ అని అడిగితే నేను దానికి నేను చెప్పిన రీజన్ ఏంటి అంటే మోస్ట్లీ ఆయనకి బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉంది ఇండస్ట్రెన్స్లో సో దాని వల్లనే అంటే బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అందరికీ ఉంటుంది బట్ కొంచెం ఓవకు అయితే అంటే ఏదైతే రేషియో ఉండాలో ఆ రేషియో కాకుండా బ్యాడ్ గెట్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే అది ఈ ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసి దానివల్ల ఇలాంటి డస్ట్ చేసి ఇంకా చాలా రకాల గట్ ఇష్యూస్ వస్తుంటాయి అనేది నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను సో దానికి ఆయన రెస్పాన్స్ ఇచ్చారు ఆయన రెస్పాన్స్ చూసాక నా ప్రెడిక్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అని నాకు తెలిసింది ఏంటంటే ఇది ఆయన రెస్పాన్స్ థ్యాంక్ యూ దగ్గర నా ప్రశ్నకు వీడియో చేశారు ఐఎమ్ సర్ప్రైజ్డ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీరు వీడియోలో చెప్పినట్టుగా నాకు ఈకోలీ బ్యాక్టీరియా ఉంది టెస్ట్ యాజ్ ఎ గెస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో టూల్స్ టెస్ట్లో ట్రేస్ అయింది డాక్టర్స్ ఆ టెస్ట్ ఎందుకు చేపించారో ఆ రోజు నాకు తెలియదు ఈ కోలీ బ్యాక్టీరియా ఉన్నా కానీ దానికి ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదో కూడా తెలియదు కొన్నాళ్ళ తర్వాత ఆ రిపోర్ట్ నేనే చదివితే నాకు ఈకోలీ బ్యాక్టీరియా ఉందని అర్థమైంది నేను టూ థౌజండ్ సిక్స్టీన్ సంవత్సరం నుంచి ఈ గట్టి ఇబ్బందితో రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాను ఇది ఎప్పటికీ ఫిక్స్ అవుతుందో కూడా అర్థం కావడం లేదు దానికి రెస్పాన్స్ ఇచ్చాను ఐఎమ్ సర్ప్రైజ్డ్ వై దే డిడ్ నాట్ గివ్ ఎనీ మెడికేషన్ టు మెడికేషన్ ఫర్ ఈక్వలీ మీరు మంచి గ్యాస్ట్రో ఎంటర్ ఎంట్రాలజిస్ట్కి కాంటాక్ట్ చేసి ఈక్వలీని యాంటీబయాటిక్స్ తీసుకోవాలి బేసికలీ ఆయనకి చెప్పాను అనమాట ఒక మంచి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని కాంటాక్ట్ చేయమని సో ఏం జరిగింది ఇక్కడ అంటే ఈ ఈక్వలీ బ్యాక్టీరియా వల్లనే ఆయనకి డస్ట్ ఎలర్జీస్ మిగిలిన గట్టి రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయా కోలీ బ్యాక్టీరియా ఒక్క బ్యాక్టీరియా వల్లనే కాకపోవచ్చు ఇంకా ఆయన ఇంటెస్టెన్స్లో వేరే రకాల బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉండొచ్చు బ్యాడ్ బ్యాక్టీరియాలు చాలా రకాలు ఉంటాయి ఇంకా చాలా రకాలని సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేస్తున్నారు గట్ బ్యాక్టీరియా విషయంలో సైన్స్ ఇంకా చాలా ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది రీసెంట్లీ అసలు మన స్టమక్లో మంచి బ్యాక్టీరియా ఎంత ఇంపార్టెన్స్ ఉంది అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తు చూపిస్తుంటుంది మన హెల్త్ని అలాగే చెత్త బ్యాక్టీరియా ఎంత డ్యామేజ్ చేస్తుంటుంది మన హెల్త్ని ఇవన్నీ కూడా చాలా రీసెంట్లీ కనుక్కున్నారు ఇది ఒకప్పుడు తెలియదు అందుకే డాక్టర్స్కి ఇంకా దీని మీద పూర్తిస్తాయి అవగాహన లేదు ఎందుకంటే వాళ్ళ కోర్సులో దీని గురించి ఉండదు రీస మేబీ రీసెంట్ బుక్స్లో ఏమైనా ఎడిషన్ ఐ మీన్ ఈ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చేమో కానీ ఒకప్పుడు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఒకప్పటి డాక్టర్స్కి ఈ విషయాలు తెలియదు బ్యాక్టీరియా ఈ గట్ బ్యాక్టీరియా గురించి ఎక్కువ విషయాలు తెలియదు ఎనీవే సో బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ఈక్వలీ బ్యాక్టీరియా వల్లనే డస్టర్జీ వస్తుందా మీ కేసులో అదే చెప్పిన ఈక్వలీ ఒక్కటే కాదు వేరే గట్ బ్యాక్టీరియా కూడా మీ స్టమక్లో ఉండొచ్చు ఈ వేరే బ్యాడ్ బ్యాక్టీరియా కూడా లేకపోతే ఈ కోలీకి సంబంధించిన సంబంధించిన వాటిలోనే డిఫరెంట్ వేరియంట్స్ ఉండొచ్చు డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉండొచ్చు ఎందుకని అంటే మీకు ఒకసారి ఒక బ్యాక్టీరియా ఒక రకమైన బ్యాడ్ బ్యాక్టీరియా ఓబొక అయ్యి ఉంది ఇంటెస్టెన్స్లో అంటే మీ ఇంటెస్టెన్స్ ఆల్రెడీ బ్యాడ్ బ్యాక్టీరియాకి అనుకూలంగా ఉన్నాయి అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ మీ జిఏ ట్రాక్ సమ్ డైజెషన్ సిస్టంలో సంథింగ్ ఈజ్ రాంగ్ అందువల్ల ఇంటెస్టెన్స్ ఆల్రెడీ బ్యాడ్ బ్యాక్టీరియాని అలౌ చేస్తున్నాయి సో ఈ కోల్లీతో పాటు వేరే బ్యాక్టీరియా కూడా ఉండొచ్చు సో మీ డస్ట్ ఎలర్జీకి రీజన్ ఈక్వలీయే కాకపోవచ్చు ఈక్వలీ కూడా ఉండొచ్చు ఈక్వలీ కాకపోవచ్చు వేరే బ్యాక్టీరియా ఉండొచ్చు బట్ ఓవరాల్గా ఏంటంటే డెఫినెట్లీ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అయితే ఉంది ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా వల్ల చాలామందికి చాలా రకాల ఇష్యూస్ వస్తుంటాయి బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు కూడా దీనివల్ల చాలామందికి ఇమ్యూన్ డిసీజెస్ వస్తుంటాయి హైపో థైరాయిడ్ వస్తుంటుంది యూనో డయాబెటీసు చాలామందికి తెలియదు ఈ విషయం డయాబెటీస్కి కూడా ఒకలా చెప్పాలంటే బాగా ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా రీజన్ అవుతుంటుంది చాలా చాలా బ్రెయిన్ ఇష్యూస్ ఫ్యాటిగ్ యూనో త్వరగా ఏజింగ్ అయిపోవడం ఇలా అనేక వాటికి బ్యాడ్ గట్ బ్యాక్టీరియా మూలం యాక్చువల్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి లీకి గట్ రీజన్ కదా అంటే లీకి గట్కి కూడా బ్యాడ్ గట్ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా రీజన్ అవుతుంటుంది ఒక్కొక్కసారి సో లికి గట్టుకున్న అనేక రీజన్స్లో బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అనేది కూడా ఒక రీజన్ అక్కడి నుంచి మీకు ఆటోమేటిక్ డిసీజ్ వస్తుంటుంది సో ఇలాగ అనేక జబ్బులకి బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అనేది మూల కారణం అవుతుంది ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే డెఫినెట్లీ అయితే మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ని మాత్రమే టెస్ట్ చేసి పసి అది ఉంది అని చెప్పి ఇంకా అన్ని రకాల బ్యాక్టీరియాస్కి ఇంకా చెప్పాలంటే పర్ఫెక్ట్ టెస్ట్లు లేవు ఇంకా కనిపెట్టలేదు అది కనిపెట్టాలి కని అది ఎప్పుడు కనిపెడతారు అనేది ఇంకా తెలీదు నేను లాస్ట్ వీడియోలో ఒక ఇంట్లోనే చేసుకుని ఒక టెస్ట్ చెప్పాను అది మీకు ఎక్కడ దొరకదు అది అది నేను అనేక మంది మీద వ్యాలిడేట్ చేసినప్పుడు నాకు ఈ టెస్ట్ రిజల్ట్ వాళ్ళకి యూనో బ్రీత్ బ్రీతింగ్ టెస్ట్లు కొన్ని స్టూల్ టెస్ట్లు ఉంటాయి వాటి రిజల్ట్ మ్యాచ్ అవడం వల్ల ఇది డెఫినెట్లీ ఇది ఒక ఇంట్లోనే చేసుకుని ఒక సింపుల్ టెస్ట్ లాగా నాకు అనిపించింది సో అది డెఫినెట్లీ పనిచేస్తుంది ఒకవేళ మీరు కానీ ఒకవేళ సౌకర్ట్ చేసుకుని ఫైవ్ డేస్ అది దాన్ని వాడి మీకు ఏమైనా ఇష్యూస్ కనిపిస్తే డెఫినెట్లీ మీ మీకు బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉన్నట్లే మీరు అనుకోవచ్చు దాన్ని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు సో ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే న్యాచురల్ వేస్లో బ్యాడ్ గట్ బ్యాక్టర్గానే చంపలేం చంపలేము ఒకసారి అది పొట్లోకి వెళ్ళాక న్యాచురల్గా దాన్ని చంపడం అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ దానికి డాక్టర్ సలహా మీద మందులు వాడాల్సిందే ఈ మందుల్లో బాగా ఎఫెక్టివ్ ఏంటి అంటే బ్యాడ్ గడ్ బ్యాక్టీరియాకి రిఫ్యాక్సమిన్ అది జనరిక్ నేమ్ అది ఇది మీరు ఓన్ గెలిపి తీసేసుకోవద్దు ఇది మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి డాక్టర్ మోస్ట్లీ ఇది ఇస్తారు అని నేను మీకు చెప్తున్నాను అంతే ముందు చెప్తున్నాను డిస్క్లైమర్ నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ చూసి నా వీడియో చూసి డైరెక్ట్లీ వెళ్ళిపోయి మీరు మెడికల్ షాప్లో కొనేసుకోకండి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సింది సో రిఫాక్సిమిన్ అనేది ఏంటి అంటే ఇది ఇది ఒక యాంటీబయోటిక్ కానీ చాలా అసలు ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని అంటే ఉంటాయి డెఫినెట్లీ కొంతమందికి బట్ చాలా సేఫ్టీ ప్రొఫైల్ బాగా హై లెవెల్లో మెయింటైన్ చేస్తున్న యాంటీబయాటిక్ ఇది ఎందుకంటే ఇది అంత ఎక్కువ అబ్జర్బ్ కాదు బాడీలోకి బట్ డైరెక్ట్లీ ఇంటెస్టెన్స్లో గట్ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అని చంపుతుంది ఇది సో రిఫాక్స్మిన్ అనేది చాలా ఎఫెక్టివ్ మెడి మెడికేషన్ రిఫాక్ గట్ అని ఉంటుంది యాక్చువల్లీ బట్ ఐ మీన్ జనరిక్ నేమ్ రిఫాక్స్మిన్ సో ఈ రిఫాక్స్మిన్ వాడితే అంటే డాక్టర్స్ ఇచ్చాక దీన్ని వాడితే ఇది ఏం చేస్తుంది ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అని చంపుతుంది దాంతోపాటు కొంత గుడ్ బ్యాక్టీరియా అని కూడా చంపుతుంది బట్ ఓవరాల్గా ఏంటంటే డెఫినెట్లీ మీకు ఏదైతే ఈ గ్యాడ్ బ్యాడ్ బ్యాక్టీరియా చాలా నెగిటివ్గా పనిచేస్తుందో దాన్ని చంపుతుంది అయితే మొత్తం అన్ని రకాల బ్యాక్టీరియాని చంపేస్తుందా గ్యారంటీ లేదు బట్ ఎంతో కొంత చంపుతుంది ముఖ్యంగా ఈకోలీగా అయితే రిఫ్లాక్స్మెంట్ వాడుతుంటారు ఈకోలీలో కూడా కొన్ని స్ట్రెయిన్స్ని రిఫ్లాక్స్మెంట్ ఏమి చేయలేదు అందుకని చెప్తున్నాను ఇంకా ఈ విషయంలో చాలా మెడికల్ అడ్వాన్స్మెంట్స్ జరగాలి సో సింపుల్గా మనకి ఈ టాబ్లెట్ తీసుకుంటే బ్యాడ్గా బ్యాక్టీరియా చచ్చిపోతుంది ఆ తర్వాత నేను హ్యాపీ అన్నట్లు లేదు ఉన్న వాటిల్లో బెటర్ మెడికేషన్ రిఫాక్స్మెన్ ఇంకా వేరే యాంటీబయాటిక్స్ ఉన్నాయి బట్ రిఫాక్స్మెన్ అనేది ఈ బాగా ఎక్కువగా దీనికోసం వాడుతుంటారు సో ఇది మీరు జీవితాంతం రిఫాక్సిమెన్ తీసుకుంటూ ఉండాలి అలా తీసుకోకూడదు అలా తీసుకుంటుంటే మీకు అసలు తిన్నది ఇంకా ఇంకేమీ అసలు మీ డైజెషివ్ డైజెషన్ సరిగ్గా ఉండదు కానీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి కోర్స్ ఎలాగని మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీరు డాక్టర్ సజెషన్ ప్రకారం అది వాడాలి అది వాడితే మీకు మొత్తం గట్ బ్యాక్టీరియా తగ్గిపోతుందా ఐ మీన్ బ్యాడ్ బ్యాడ్ గడ్ బ్యాక్టీరియా మొత్తం పోతుందా పోవచ్చు కొంతమంది విషయంలో పోతే ఇంకప్పటి నుంచి హ్యాపీ అయిన లైఫ్ చాలామందిలో మళ్ళీ రిపీట్ అవుతుంటుంది పోతుంటే మళ్ళీ రిపీట్ అవుతుంటుంది ఎందుకు ఎందుకంటే చాలా మందిలో అసలు ముందుగా ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ స్టమక్ యాసిడ్ తక్కువ ఉండడం డైజెస్టివ్ ఎంజమ్స్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉండడం బెడ్ సరిగ్గా పనిచేయకపోవడం ఇలా సో మనకి ఒకవేళ రిఫాక్స్ వాడడం ద్వారా ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా కానీ చచ్చిపోతే మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా ఉండాలి అంటే మనం డెఫినెట్లీ వీటిని రీప్లేస్ చేయాలి వీటిని స్టమక్ హెచ్ఎల్ ఎలాగ బీటెన్ హెత్ సెల్ సప్లిమెంట్ తీసుకుంటూ ఏజ్ ఎక్కువ అయితే నెక్స్ట్ అంటే మరి చిన్నపిల్లల్లో నేను బీటెన్ హెచ్ సెల్ తీసుకోమని నేను చెప్పను ఫార్టీస్ దాటిక మీకు మళ్ళీ న్యాచురల్గా స్టమక్ హెడ్ సెల్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి అప్పుడు మీరు తీసుకోవచ్చు బీటెన్ హెచ్ సెల్ అలాగే మీకు ఏమైనా గాలి బెటర్ ఇష్యూ ఉంటే డెఫినెట్లీ మీరు బైల్ తీసుకోవాలి ఆక్సిబైల్ అంటే బేసికల్ బయల్ సార్స్ అనుకోండి అది తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ బయలు తక్కువ ఉన్నా కూడా మీ బాడీలో గట్ బ్యాక్టీరియా ఎక్కువ పెరిగిపోతుంటుంది బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఇంటెస్టెన్స్లో సో బైల్ అనేది చాలామంది గాలిబెడతీ తీస్తే లైట్ గాలిబెడపోయింది అంతే అని అనుకుంటారు కానీ ఈ బైల్ అనేది డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ మీ డైజెషన్ బాగా అవ్వాలన్నా మీ యూనో ఇంటస్టెన్స్లో ఏదన్నా స్మూత్గా పాస్ అవ్వాలన్నా ఇది ఒక లూబ్రికెంట్ అట్ ద సేమ్ టైం ఇది లూబ్రికెంట్ అవడం వల్ల మీకు అక్కడ ఫుడ్ అక్కడ ఎక్కువసేపు ఉండకుండా చేయడం ద్వారా ఇది బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఎక్కువ పెరగకుండా ఇంటెస్టెన్స్లో ఇది హెల్ప్ చేస్తుంది సో డెఫినెట్లీ మీకు ఒకవేళ ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉంది లేకపోతే ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉన్నాయి ఇలాంటి అలర్జీస్ ఉన్నాయి లేకపోతే ఐబిఎస్ డయేరియా ఉంది లేకపోతే ఐబీడీ ఉంది ఇలా లేకపోతే విపరీతమైన బ్లోటింగ్ కాన్స్టబేషన్ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే మీకు అట్ ద సేమ్ టైం మీకు బ్యాడ్ గట్ గట్ బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిసింది అంటే మీరు డెఫినెట్లీ బీటన్ హెచ్సీ వాడాలి అట్ ద సేమ్ టైం బ్యాడ్ కట్ బ్యాక్టీరియా ఉంటే మీరు ఆక్స్ బెల్ కూడా వాడాలి ఆక్స్ బెల్ చాలా ఎక్స్పెన్సివ్ చూసుకోండి నెక్స్ట్ డైజెస్టివ్ ఎంజమ్స్ డైజెస్టివ్ ఎంజమ్స్ అనేవి కూడా ఒకవేళ మీకు ఫైనాన్షియల్లీ మీకు ఓకే మీరు స్పెండ్ చేయగలనుకుంటే అవి కూడా వాడితే బెటర్ సో ఇవన్నీ వాడితే మీకు ఇనిషియల్లీ డైజెస్టివ్ ఎంజమ్స్ కూడా రియాక్షన్ ఇవ్వచ్చు సోపర్ ఎంజియమ్స్ ఏదైతే ఉందో అది కూడా అది బేసికలీ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉన్న వాళ్ళకి సోపర్ ఎంజియమ్స్ కూడా అంటే ముఖ్యంగా ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి సోపర్ ఎంజియమ్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు ఎందుకంటే ఆ సూపర్ ఎంజియమ్స్లో ఉండి కొన్ని ఇంగ్రీడియంట్స్ బ్యాడ్ గట్ బ్యాక్టీరియాని ఇరిటేట్ చేసి మీ ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేలా కూడా చేయొచ్చు సో చూసుకోవాలి మీరు దాన్ని సో బీటెన్ సెల్ డెఫినెట్లీ తీసుకోవాలి ఆక్స్బెయిల్ అన్ఫార్చునేట్లీ ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ తీసుకోవాల్సి ఉంటుంది కొంతకాలం పాటు అండ్ డైజెస్టివ్ ఎంజన్స్ మీకు ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే తీసుకోవాల్సి ఉంటుంది ఇవి కాకుండా మీరు డెఫినెట్లీ తీసుకోవాల్సింది ఏంటంటే ప్రోబయోటిక్స్ మీకు బ్యాడ్ గడ్ బ్యాక్టీరియా ఉంది రిఫాక్స్ మీద తీసుకున్నారు లేకపోతే తీసుకుంటున్నారు డాక్టర్ కూడా మీకు సజెస్ట్ చేస్తారు మోస్ట్లీ ప్రోబయోటిక్స్ రిఫాక్స్మిన్తో పాటు ప్రోబయోటిక్స్ కూడా ఇస్తారు రిఫాక్స్మిన్ కోర్స్ అయిపోయాక కూడా డెఫినెట్లీ మీరు తీసుకోవాల్సింది ప్రో ప్రో ప్రోబయోటిక్స్ ఎందుకంటే మీ యూనో ఈ గట్ గట్టి బ్యాక్టీరియా డైవర్సిటీ కరెక్ట్గా ఉండాలంటే రేషో కరెక్ట్గా ఉండాలి అంటే మీకు ప్రోయోబయాటిక్స్ అనేది ఎక్కువ ఉండాలి సో ప్రోయోబయోటిక్స్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి ఇవి తీసుకుంటూ ఇవేంటి ఇవి సప్లిమెంట్స్లోకి వస్తాయి నెక్స్ట్ ఏంటి ఫుడ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎస్పెషల్లీ ఇంకా పచ్చివి అంటూ ఏవి తినకూడదు ఇంకా లైఫ్లాంగ్ అసలు ఉడికించినవి తప్ప పచ్చివి అసలు ఎప్పుడు తీసుకోకూడదు ఇంకా ఎందుకంటే చాలా మంది విషయంలో యాక్చువల్లీ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ పచ్చివి తినడం అంటే వెజిటబుల్ జ్యూసులు తాగడం లేకపోతే యూనో ఎనీథింగ్ అంటే ఫ్రూట్స్ తినడం ఫ్రూట్స్ మంచివి చాలా చాలా మంచివి బట్ అన్ఫార్చునేట్లీ ఒకవేళ ఫ్రూట్స్ కొంచెం కంటామినేటెడ్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా సార్లు మనకి ఎస్పెషల్ మనం కొంటున్న ప్లేస్ని బట్టి లేకపోతే ట్రాన్స్పోర్ట్ అయిన విధానాన్ని బట్టి ఈ కంటామినేషన్ అవుతాయి కాబట్టి అది ఆ కంటామినేషన్ ఓన్లీ మీరు మీరు ఏదో వాటర్తో కడిగితేనో ఇంకేదైనా చేస్తేనే పోతుందని గ్యారెంటీ లేదు బట్ స్టిల్ అలా అని చెప్పేసి ఫ్రూట్స్ మానేయమని చెప్పడం చెప్పడం కూడా అంత మంచిది కాదు అట్లీస్ట్ ఒకవేళ మీరు ఫ్రూట్స్ తీసుకుంటే పైన స్కిన్ తీసేసి తీసుకోండి ఒక యాపిల్ తీసుకుంటున్నారు స్కిన్ మొత్తం తీసేయండి బనానా తీసుకుంటున్నారు ఏదైనా పార్ట్ బయటకు ఎక్స్పోజ్ అయితే అది కట్ చేసేయండి మ్యాంగో ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి అసలు ఆ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఉంది మ్యాంగో మీకు రసాలు ఏదో వస్తుంది మీరు అలాగ నోట్లో చిక్కుతుంటారు ఆ పైన ఉండి తొక్క దాంట్లో నుంచి మీకు రావచ్చు సో అసలు తొక్క తీసేయండి అసలు అసలు తొక్క మీ నోట్కి టచ్ అవ్వకూడదు ఎనీ ఫ్రూట్ ఈ జాగ్రత్త తీసుకోవాలి మీరు ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రూట్స్ని కంప్లీట్లీ అవాయిడ్ చేస్తానంటే వెల్ అండ్ గుడ్ అందులో మీకు కంప్లీట్లీ అసలు బ్యాక్టీరియా వచ్చి ఛాన్స్ లేదు బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చే ఛాన్సే ఉండదు వెజిటేబుల్స్ చాలామంది వెజిటేబుల్ జ్యూసెస్ తాగుతుంటారు మీరు జ్యూస్ ఫామ్లో తాగిన లేకపోతే సలాడ్గా తిన్నా లేకపోతే ఫెర్మెంట్ చేసి యూనో స్ప్రౌట్స్లో తిన్నా ఏం చేసినా కూడా మీకు ఒకవేళ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అదే ఉంటుంది మీ స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ చేసి మార్నింగ్ స్ప్రౌట్స్ తింటున్నా కూడా మీ స్టమక్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి ఆల్రెడీ ఒకసారి ఉంది మీరు తగ్గించేది అయినా కూడా మీకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో స్ప్రౌట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకుని ఏంటంటే మీకు గట్ బ్యాక్టీరియా ఒకసారి బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యిందంటే మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు నిజానికి గట్ బ్యాక్టీరియా లేకపోయినా కూడా మామూలుగా మీరు హెల్దీ పర్సన్ అయినా కూడా పచ్చి తింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దాన్ని మ్యాక్సిమం మీరు క్లీన్ చేసి అట్లీస్ట్ ఒక యూనో గోధువెచ్చని నీటిలో ఉన్న క్లీన్ చేసి మీరు తీసుకుంటే బెటర్ ఏదైనా సరే తీసుకుంటున్నప్పుడు మామూలు హెల్దీ పర్సన్స్ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉండి అది ఇప్పుడు ఇప్పుడే క్యూర్ అవుతుంది అన్న అనేవాళ్ళు అసలు టోటల్లీ అవాయిడ్ చేస్తేనే బెటర్ బేసికల్ ఏంటంటే ఏదైనా సరే ఉడికిన ఫుడ్ ఏ తీసుకోవాలి మీరు వండిన ఫుడ్డే వండిన ఫుడ్లో మీకు బ్యాక్టీరియా వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతుంటాయి అది మాంసం మాంసమైనా లేకపోతే ఎనీథింగ్ ఒకవేళ మీరు వెజిటబుల్స్ ఏమన్నా తీసుకోదల వండు వండుకున్నా కూడా వాటిని బాగా కుక్ చేసి తీసుకోండి పచ్చివి అవాయిడ్ చేయండి అలా చెప్పేసి డీప్ ఫ్రైస్ ఏం చేసేయద్దు మొత్తం బ్యాక్టీరియా చచ్చిపోవాలని చెప్పి డీప్ ఫ్రైస్ చేస్తే దాని దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ వేరేగా ఉంటాయి సో ఎనీవే అంతకుమించి న్యాచురల్గా మనం దీని నుంచి అంటూ ఏం లేదు అట్ ది సేమ్ టైం మీ హార్మోన్స్ బాగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే థైరాయిడ్ ఒకవేళ తక్కువ లెవెల్స్లో ఉంటే అంటే నేచురల్గా ప్రొడ్యూస్ అయ్యి ఎంజిమ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ కావు స్టమక్ హెచ్ సరిగ్గా ఉండదు ఒకవేళ మీరు హెల్దీ పర్సన్ అయితే మీకు ఫ్యూచర్లో ఇలాంటి బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఇష్యూస్ రాకూడదు ఉంటే మీ థైరాయిడ్ పర్ఫెక్ట్లీ ఉండి ఇలాగ మీరు వర్కౌట్స్ చేయాలి ఫుడ్ పర్ఫెక్ట్లీ తీసుకోవాలి మీ మిగిలిన హార్మోన్స్ కూడా పర్ఫెక్ట్లీ ఉండాలి చూసుకోవాలి ఎందుకంటే హార్మోన్స్ అన్ని మంచి కరెక్ట్ లెవెల్లో ఉన్నప్పుడు మన ఎంజైమ్స్ బాగా ప్రొడ్యూస్ అవుతుంటే ఎంజియమ్స్ బాగా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు హెర్ సెల్ బాగా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు బాడీలోకి గట్ బ్యాక్టీరియా బ్యాడ్ గట్ బ్యాక్టీరియా వస్తున్నప్పుడు కూడా ఇవి వాటిని చంపే చంపేస్తూ ఉంటాయి సో అందువల్ల హెల్దీగా ఉన్నప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు బ్యాడ్ గట్ బ్యాక్టీరియా రాదు బట్ ఎప్పుడైతే మనం అనుకోకుండా ఎంత హెల్దీగా ఉన్నప్పుడు ఒక్కోసారి వస్తుంటుంది అది వచ్చాక అప్పుడు మన హెల్త్ కాస్త అన్హెల్త్ అన్హెల్దీ అవుతుంటుంది ఇంకా అది హెల్త్ పాడవుతూ సో అదే అండి ఇంకా చాలా రకాల బ్యా బ్యాడ్ గట్ బ్యాక్టీరియాస్ ఉంటుంటాయి నేను ఫ్యూచర్లో ఇంకా ఎన్ని రకాలు ఉంటాయి ప్రస్తుతం నేను ఈ వీడియోలో ఈక్వలీ గురించి కొంచెం మెన్షన్ చేశాను బట్ ఇంకా చాలా రకాల బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉంటుంది అవి ఎలా వస్తాయి ఏంటి వాటి గురించి కొన్ని డీటెయిల్స్ ఇండివిజువల్గా వేరే వీడియోస్లో మెన్షన్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అయిన లేకపోతే డెఫినెట్గా సబ్క్రైబ్ ఐ విల్ క్యాచ్ యూ సూన్ బై ఫర్ నా